వెల్కమ్ బ్యాక్ టు వీనూస్. నా పేరు శంకర్. నర్సీపట్నం 1వ వార్డు సచివాలయంపై 2వ వార్డు వైసీపీ కౌన్సిలర్ నాని పెత్తనం. ప్రభుత్వ పథకాలు 1వ వార్డు లబ్ధిదారులు పొందాలంటే 2వ వార్డు కౌన్సిలర్ నాని అనుమతి అవసరమే. 1వ వార్డు వాలంటీర్లకు చేయూత పథకం మరి ఏ ఇతర పథకాలైనా నాని దగ్గరికి వెళ్లి సంతకాల అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని 1వ వార్డు వాలంటీర్లకు ఆర్డర్ వేశారని వాలంటీర్లు వాపోతున్నారు. ఈ సందర్భంగా 1వ వార్డుపై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చోటి మాట్లాడుతూ 2వ వార్డులో 26 ఓట్లతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాని 1వ వార్డు సచివాలయం పనిలో తలదూర్చవలసిన అవసరం ఏముందని ఆవిడ నిలదీశారు. నర్సీపట్నంలో ఉన్న 5 వార్డులకు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ ఆయన గెలిచిన వార్డు వదిలేసి మిగతా వార్డులపై పెత్తనం చూపిస్తున్నారని, ఈ విషయం చైర్మన్ వరకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెడతానని ఆమె అన్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ లాలా మురళీకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇంటికెళ్ళి అర్థం చేస్తారని చెప్పి మరి అంటే కంటకలు ఎదురు పెట్టేస్తారు. ఆ ఉన్నవాళ్ళకి స్వాగతం పెట్టారు, శుభ్రంగా పెట్టుకోవాలి అంటున్నారు.
వార్డ్ ఒకటో సచివాలయం రెండో సచివాలయం కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండో సచివాలయంలో నాని అనే వ్యక్తి గెలిచాడు, ఆయన రెండో సచివాలయం వరకు చూసుకోవాలి నాకు తెలిసి. ఇప్పుడు ఒకటో సచివాలయంకి వచ్చినప్పటికీ వాళ్ళు నాకు ఓట్లు లేకపోయినా లబ్ధిదారులు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పథకాలు పెట్టమని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర నా మీద పడిపోతున్నారు, అమ్మ మాకు పెట్టలేదు మాకు పెట్టలేదు అనేసి. నేను అడగలేనే, నేను నాకు ఓటు వేయలేదు నేను ఎందుకు చేయాలని అడగలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఎలాగ అడిగితే నేను ఏం చెప్తాను, నేను సమాధానం అదే సమాధానం ఉండవు కదా. నేను చెప్తాను ఆల్రెడీ వాళ్ళందరూ కూడా పెట్టండి అంటే నాని దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారట. ఆయన రెండో వార్డు కౌన్సిలర్ అంతవరకే చూసుకోవాలి. ఆయన ఒకటో వార్డులో ఆయనకి ఏం పని, నేను చైర్మన్ గారికి చెప్పాను ఈ విషయాన్ని. ఆవిడ కూడా ఆల్రెడీ చెప్పారు మీటింగుల్లో కూడా, ఏ వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఒక వార్డులో వాళ్ళు ఇంకో వార్డులో వేలు పెట్టద్దని ఆల్రెడీ ఆవిడ చెప్పారు. కానీ ఈ నాని ప్రతి దాంట్లో కూడా ఐదు వార్డులకే ఇన్ఛార్జీ అని చెప్తున్నాడట. ఆయన చెప్పడం ఒకటో వార్డులోని ప్రతి దాంట్లో యాడ్ అయిపోవడం, ఒకటో వార్డు తాలూకు వాలంటీర్లు ఎవరిని కూడా నాకు పని చేయకుండా చేసేస్తున్నాడు. మొత్తం అతను అతని మీటింగ్లు పెట్టడం, అతనే మంది అన్ని కూడా ప్రతిదీ డిసిషన్ తీసుకోవడం, ప్రతిదీ కూడా అతనే ఇంక అన్నీ అందులోనే ఈ వాలంటీర్ని వాడుకుంటాడు. వాడుకొని ప్రతిదీ కూడా ఆ వాలంటీర్ ద్వారా ఇంటికి తప్పించుకుంటున్నాడు అన్నీ. ఇది కరెక్ట్ కాదండి, ఇది నేనైతే నిజంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే నువ్వు లబ్ధిదారులకు చేయి, నువ్వు గెలిచే కదా వాళ్ళకి న్యాయం చేయి. నేను పార్టీ నీ పార్టీగా ఉన్నాను, కానీ ఎటువంటి లబ్ధిదారులు న్యాయం చేయమని చెప్పి పోరాడుతున్నాను నేను. మరి ఒక వార్డు కలిసి పొందండి, మరి సీరియస్ పథకానికి అడుగుదానికి మాకు చెప్పగానే మాకు ఏ టెస్ట్ కావాలో అన్ని చూపించమంటే పట్టుకొచ్చామండి, రాశారు. తర్వాత రెండో వార్డు నాన్నగారు సంవత్సరం చేసి చేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు అని మాకు తెలియదు, మాకు తెలిసినంత వరకు ఇదే. మొత్తం అన్ని అర్హులు మీరు? మీది ఏ వార్డు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు మిమ్మల్ని? సచివాలయానికి రమ్మని ఇప్పుడు అన్ని పట్టుకొని చెప్పారండి మా పట్టుకొని వచ్చామండి. మా పేరు వచ్చింది, మీరు అన్ని చేయించుకొని ఫలాన్ ఫలాన్ కాగితాలు పట్టుకొని రండి అంటే పట్టుకొని వచ్చామండి. నుంచి అన్ని చేశారు, నాని దగ్గరికి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళమంటారు? రెండో వార్డు నాని దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోండి. సంతకం పెట్టించుకొస్తే అవుతుంది అని చెప్తారు. అదే కొత్త అప్లికేషన్ ఉన్నా ఇంటికి వెళ్ళాలని చెప్పి. ఎవరి దగ్గరికి? నాన్నగారి దగ్గర, సెకండ్ వార్డ్ కౌన్సిలర్ నాన్నగారి దగ్గర. మీరు ఏ వార్డులో పనిచేస్తాను? ఫస్ట్ వార్డు అండి. మీరు ఎవరి మాట వినాలి? ఫస్ట్ వార్డు కౌన్సిలర్ సోటి గారు, టీడీపీ మురళి. మరి ఆయన ఎందుకు ఇమ్మంటారు, అడగలేదా? ఏమి లేదు, నా లైన్లో అయితే నేను అన్ని ఎలిజిబుల్ చేసుకున్నాను, అన్ని ఎవరి దగ్గరికి పంపలేదు, ఏం చేయలేదు. ఆయన దగ్గరికి ఎందుకు పట్టుకెళ్తున్నారు? ఒకటో వాటివి నేను ఎవరి దగ్గరికి వెళ్ళా? ఒక చేతి ఉంది చేస్తే నీకు వాహన మిత్రం, ఇంకోటి రొత్తల రాజు ఉంది, డైరెక్ట్ ఆఫీసర్ అమ్మనని ఏమంటారు మరి చెప్పండి. ఈరోజు ఈ లబ్ధిదారులు వచ్చి మీరు ఏం చెప్పారు అని చెప్పమ్మా. అంటే మాకు నాన్నగారు కొత్త నాన్నగారితో సైన్ చేయాలి, వాళ్ళని పట్టుకెళ్ళమని. ఏం చెప్పి నాన్నగారు మీకు ఏం చెప్పారమ్మా? అంటే మాది కొత్త అప్లికేషన్ వచ్చాయి నాకు చెప్పండి, చెప్పి చెప్పండి వాళ్ళు నేను చేసాక సైన్ అని చెప్పారండి. అంటే మీకు చెప్పండి అంటే మీకు ఏమైనా అంటే బెదిరించారా లేకపోతే మామూలుగా అడిగారా? మామూలుగా చెప్పారా? అంటే ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సైన్ చేపిస్తారా మీరు? ఇప్పుడు నాన్నగారు కాదమ్మా, పక్కన ఇంకో వార్డు ఉంది, ఆ వాళ్ళు కూడా పిలిస్తే మీరు వెళ్తారా? ఇప్పుడు మీ వార్డులో మీరేగా చూసుకోవాలి, పక్క వార్డులో వాళ్ళు చెప్తే ఎందుకు చేస్తున్నారు? ఆయన మిమ్మల్ని జాయిన్ చేశారా? అందుకని చెప్పేసి మీరు తీసుకెళ్తాను అంతేనా? నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.